Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీపై కేసీఆర్ దూకుడు, జగన్ కూడా రంగంలోకి దిగుతారా? దేశవ్యాప్తంగా రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ ఘన విజయాలు నమోదు చేస్తే తప్ప ఈ రాజకీయాలు కీలక మలుపు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అందుకనుగుణంగా మోదీ వ్యతిరేకులంతా పావులు గదుపుతున్నారు. అదే సమయంలో మోదీకి ఇంతకాలం అనుకూలంగా ఉన్నవారు కూడా తమ వ్యూహాలు మార్చుకునే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైన తీవ్ర ప్రభావం తప్పేలా లేదు. దేశవ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు ఓ ఎత్తైతే తెలుగు రాష్ట్రాల కేంద్రంగా మొదలై జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయాల దిశగా సాగుతున్న రాజకీయాలు మరో ఎత్తుగా మారిపోతున్నాయి. ఇందులో కీలక ప్రాంతీయ శక్తులు మోదీకి వ్యతిరేకంగా దూసుకొస్తున్నాయి. ఇప్పటివరకు ప్రతి అంశంలోనూ ప్రత్యర్థుల్ని లెక్క చేయకుండా, మిత్రుల్ని కూడా లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా ఈ రాజకీయాలు పయనిస్తున్నాయి. దీంతో ఆయన కూడా వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీతో ముఖాముఖి పోరు సలుపుతున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేసేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. అందుకే మోదీకి ప్రత్యర్థులుగా ఉన్న ప్రతి ఒక్కరిని టచ్ చేసే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. గతంలో ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో హడావిడి చేసి సైలెంట్ అయిపోయిన కేసీఆర్ ఈసారి మాత్రం బీజేపీని ఎదుర్కొనడంలో విఫలమైతే చంద్రబాబు తరహాలో ఇబ్బందులు తప్పవనే అంచనాలో ఉన్నారు. దీంతో ఈసారి కీలకమైన ప్రాంతీయ పార్టీల నేతల్ని కూడగట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే డీఎంకే అధినేత స్టాలిన్, టీఎంసీ అధినేత్రి మమత కేసీఆర్కు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేతో భేటీ అయిన స్టాలిన్ ఉమ్మడి పోరుకు సయ అన్నారు. దీంతో ఉద్ధవ్ వంటి కీలకమైన నేత మద్దతు దొరికితే బీజేపీతో పోరు రసవత్రంగా మార్చేందుకు కేసీఆర్కు మంచి ఊతం లభించినట్లయింది. ఓవైపు కేసీఆర్, మమత, స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే వంటి బలమైన ప్రాంతీయ పార్టీల నేతలు కూటమి కట్టేందుకు ఉమ్మడిగా ముందుకు ఉరుకుతూ ఉంటే, మరోవైపు వైఎస్ జగన్ మాత్రం బీజేపీతో అంటి ముట్టని స్నేహంతో కాలం గడిపేస్తున్నారు. కానీ ఆయనకు కూడా ఇప్పుడు పోరాడాల్సిన సమయం వచ్చేసినట్లే కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్తో హోరాహోరీ పోరుతో జైలుకు కూడా వెళ్ళొచ్చిన జగన్ ఇప్పుడు ఆ రోజుల్ని మరోసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీతో ఎంతగా స్నేహంగా ఉన్నా తనపై అక్రమాస్తుల కేసుల్లో కానీ, బాబాయ్ వివేక హత్య కేసులో కానీ సిబిఐ కనికరించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సిబిఐపై వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది. దీంతో జగన్ అడుగులపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం తన అక్రమాస్తుల కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలుతో పాటు తుది విచారణకు సైతం సిబిఐ, ఈడీ ముందుకు కదులుతున్నాయి. అదే సమయంలో సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో కజిన్ కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరో 2 బాబాయిలు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాత్రను నిరూపించేందుకు సిబిఐ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో ఏ ఒక్క అంశంలో సిబిఐ అరెస్టులకు దిగినా జగన్ వ్యూహాలు రాత్రికి రాత్రి మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ విపక్షాలు విమర్శిస్తున్నా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న జగన్ తనదాకా వస్తే మాత్రం బీజేపీపై పోరుకు సిద్ధపడతారన్న అంచనాలు ఉన్నాయి. దీంతో సిబిఐ అడుగులు, వాటికి కౌంటర్గా జగన్ వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి. రాజకీయాలలో పరిస్థితులు మారిపోవడానికి కొన్ని గంటలు కూడా చాలు. కాంగ్రెస్ పార్టీతో విభేదించిన జగన్కు, బీజేపీతో విభేదించిన చంద్రబాబుకు ఆ విషయం అందరికన్నా ఎక్కువగా తెలుసు. ఇప్పుడు కేసీఆర్ బీజేపీతో పోరుకు శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. ఈ పోరులో ఆయన గెలిచినా గెలవకపోయినా నష్టపోయేది ఏమీ లేదు. ఎందుకంటే కేసీఆర్పై ఆయన్ని ఇబ్బంది పెట్టే స్థాయిలో క్రిమినల్ కేసులు కానీ, కేంద్రంతో తప్పనిసరిగా సంబంధాలు కొనసాగించాల్సిన పరిస్థితులు కానీ లేవు. కానీ జగన్కు అలా కాదు. దీంతో జగన్ ఇప్పుడు గతంలో చంద్రబాబుకు బీజేపీతో పోరులు ఎదురైన అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకుని తన పోరు ప్రారంభించాల్సి ఉంటుంది. దీంతో ఆ పోరులో జగన్ ఏం చేయబోతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.